జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్కి ఫోన్పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతను అందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొంతమంది పిచ్చి పీక్స్కి వెళ్తే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ తిక్కలేసి మాట్లాడిన్రా పిచ్చెక్కి మాట్లాడిన్రా బుద్ధుండి ఉండి మాట్లాడినరా బుద్ధి లేక మాట్లాడుతానరా తెలిసి మాట్లాడతానరా తెలియక మాట్లాడతానరా లేకపోతే ఏం చెయ్యాలి అనుకునే వాళ్ళ కుట్రను తెలిసి తెలియకే బహిర్గతం చేస్తున్నారా అనే అనుమానాలు రాక మానవు ఇక్కడ ఈ ఇమాం మాట్లాడిన వ్యాఖ్యలు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే అనిపిస్తున్నాయి అసలు ఎందుకు నేను ఈ వీడియో చేస్తున్నా ఆయన ఏం మాట్లాడాడో తెలియాలంటే ముందు ఈ వీడియో చూడండి ఇది టీవీ నైన్కి కి సంబంధించి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వీడియో బట్ ఈ వ్యాఖ్యలు మీకు వినిపించడం కోసం మన స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం हमारा से हमारा मजहब अलग है जरूर हमारा लिबास अलग है हमारी तहजीब भी अलग है हमारे खाने पीने का तरीका भी अलग है और तुमको अगर बर्दाश्त नहीं है हमारा मजहब तो तुम कहीं और चले इंकोसारी मल्ली विवर ఈయన చెప్పేది ఏంటి అనంటే మా ఇస్లాం నమ్మకాలు వేరు మా సంస్కృతి వేరు మా సాంప్రదాయాలు వేరు మా మతం వేరు ఇండియా అనేది మా ముస్లిం దేశం ఎవరు చెప్పారు సార్ ఇండియా ముస్లిం దేశం అని నైట్ కలగన్నవా కలలోకి ఎవరైనా వచ్చి చెప్పండ్ర అంతేకాదు మా పద్ధతులు మీ హిందువులకు నచ్చకపోతే మీరు ఈ దేశం నుంచి వెళ్ళిపోండి హిందువులను ఉద్దేశించి ముస్లిం మత పెద్ద మౌలానా జాతీయవాద పార్టీకి మెజార్టీ తగ్గగానే ఇస్లామిక్ కాంగ్రెస్ అంట చూసుకొని తమ తమ ముసుకులు తమ తమ ఇస్లామిక్ శక్తులను బయట పెడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం భారతదేశమట ముస్లిం దేశమట చెప్పేటోడు వినేటోడు ఎర్రోడు అయితే చెప్పేటోడు ఏదో చదువుకుంటూ పోతారని చెప్పి చూసినారా అక్కడ ఉన్న వాళ్ళంతా ఎర్రోలు కావచ్చు అందుకే భారతదేశం ఇస్లామిక్ దేశం అనగానే అరుసుకుంటూ సప్పట్లు కొడతనరు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర సమయంలో ముస్లింలు అందరూ మాకొక దేశం కావాలని పాకిస్తాన్ ఏర్పరచుకున్నా భారతదేశంలో అమ్మ లాంటి ఈ దేశంలో ఎవ్వరినీ వెళ్ళి చెప్పము భారతీయులుగా బ్రతకాలి అనుకుంటే ఈ దేశంలో ఉండొచ్చు అంటే అందరూ కలిసి ఉన్నది ఈ దేశం సనాతన ధర్మం మీద ఏర్పడ్డది భారతదేశం రాముడు పుట్టిన రాజ్యం భారతదేశం కృష్ణుడు నడయాడిన భూమి ఇవన్నీ మరిచిపోయి భారతదేశాన్ని మా దేశం అని మాట్లాడుతున్నారు అని అంటే వీళ్ళ వెనక ఏ వంట చూసుకొని అనుకోవచ్చు నచ్చకుంటే వెళ్ళిపోవాలా చచ్చు పనులు ఏమంటారు చెడ్డ పనులు నచ్చని పనులు చేస్తోంది ఎవరు ఒక మత పెద్దగా నువ్వు బోధించేది ఇదేనా ఈ దేశం నుంచి ఎవరు వెళ్ళిపోవాలి అక్రమంగా భారతదేశంలోకి చొరబడి అక్రమంగా కొన్ని రాజకీయ పార్టీలు తొత్తులుగా మారడంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాళ్ళు మీకు ఇప్పించే ఆధారు ఓటర్ ఐడి కార్డులతోటి ఈ భారతదేశం పెట్టే తిండి తినుకుంటూ ఈ భారతదేశం ఏర్పడ్డ సనాతన ధర్మానికి మూలమైన హిందువులు ఎల్లిపోమని మాట్లాడుతున్నారు అనంటే వీళ్ళకు ఎంత పొగరు అహంకారం అనుకోవాలి లేదా మమ్మల్ని ఏం చెయ్యగలుగుతారు అనే ధీమా వీళ్ళకి ఉంది అనేది ఆలోచించాలి ఇలాంటివి ఒక మత పెద్ద బోధిస్తాడా ధర్మం ఏం చెప్తోంది మతం ఏం చెప్తోంది ఎలా నడవమందని చెప్పాలి మన మతంలో ఎవడైనా మన మతాన్ని అవును మేము మా పద్ధతులు పాటిస్తాం మేము ఇక్కడ రూల్స్ పాటించాం ఇక్కడ పద్ధతులు పాటించాం నచ్చకుంటే వెళ్ళిపోండి అంటే చలిబాయి అందరికీ ఒకటే రూల్ ఉంటుంది నచ్చితే నువ్వు లేకపోతే నువ్వు వెళ్ళిపోవు నువ్వెవరు వెళ్ళిపోమని చెప్పడానికి భారతదేశంలో ఒకటే ఓటర్ రైడ్ ఒక్కటే గుర్తింపు కార్డు ఒకటే ఆరోగ్య కార్డు ఒకటే చట్టం ఒకటే పౌరసత్వంగా బ్రతకాలి కుల మతాలకు అతీతంగా నువ్వెవరు అంటే భారతీయుణ్ణి అని చెప్పగలగాలి అది వదిలేసి నిగో నువ్వెవరంటే ఇస్లాం అని చెప్పు ఏంది ఇట్లా చేస్తానంటే ఇగో మా మతంలో ఇంతే ఉంటాయి ఆచారాలు మా మతంలో ఇంతే ఉంటాయి వ్యవహారాలు అని చెప్పు కాదు అది తప్పు అంటే వాడిని వెళ్ళిపోమ్మని చెప్పు దేశం అంటే హబ్బో ఈ ఇస్లాం మౌలాలు చెప్పి నువ్వు చేతులు కట్టుకొని తలంచుకొని వెళ్ళిపోతామనుకుంటారా ఇంటికి ఒక శివాజీ పుట్టుకొని వస్తాడు అప్పుడు ఏమైందో తెలుసా మారండి రాబాయ్ కొంచెం కొంచెం దిమాక్ మార్చండి చెప్పండి మీ మతం ఏం చెప్తుంది అనేది చెప్పండి అందులో మంచిది చెప్పండి అలాగే మనకు ఆ రక్షణగా బార్డర్లో సెక్యూరిటీగా ఉంటూ అలాగే దేశం లోపల ఉచితంగా బియ్యం అందిస్తూ ఉచితంగా ఆరోగ్యం అందిస్తూ ఉచితంగా చదువులు అందిస్తూ మైనారిటీ అంటూ రిజర్వేషన్లు ఇస్తూ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అడుగు మీదే అనుకునేలాగా వక్బోర్డ్ సదుపాయాలు కల్పించి ఉంటున్నాక కూడా ఇంత స్వేచ్ఛ మీ ముస్లిం దేశాలలో కూడా ఉండదని తెలిసే దొంగదారిగా భారతదేశంలోకి ప్రవేశిస్తున్నా కూడా చూసి చూడనట్టు ఊడుకుంటున్నారు అంటే భారతీయులు చేతగాని వాళ్ళు అని కాదు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళు చేతగాని వాళ్ళు అనేది కాదు అహింసా మార్గంలోనే వెళ్ళాలి హింసను కోరుకోకూడదు అనే ఆలోచన అనే ప్రవృత్తి మాకు పుట్టుకతోనే వస్తుంది కాబట్టి ఆలోచన ఒక్కసారి చేయండి దేశాన్ని వదిలిపెట్టి పోండి నచ్చకపోతే అని అంటున్నారు అంటే వీళ్ళు ఎంతవరకు వీళ్ళ ఆలోచన పోయింది అనేది ఏమి చట్టాలు కుటుంబ నియంత్రణ విషయంలో ఇంతకు ముందే మన ఛానల్లో మనం వీడియో చూసాం ఏమంటారు అచ్చమైన ఇస్లామిక్ దేశాలు కుటుంబ నియంత్రణను పాటిస్తూ ఉంటే ఇక్కడ అది తప్పు అని చెప్తారు మౌలాల ముసుగులో మౌల్వీల ముసుక మౌలా అంటారు మత బోధన చేస్తానని చెప్పి విద్యార్థుల మీద అకృత్యాలు చేస్తూ ఉంటారు మత ప్రబోధకులుగా యువత మెదడులో మతతత్వాన్ని బోధించి ఉగ్రవాదులుగా మార్చేస్తున్నారు ఆడపిల్లలకు మతం మార్చి జిహాదీలుగా లవ్ జిహాదీ పేరుతోటి వాళ్ళని అక్రమ రవాణా చేస్తున్నారు ఏంటి ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ అదేనా అది నేర్పించుకుంటూ గర్వంగా భుజాలు ఎత్తుకొని మాట్లాడుతున్నారు అంటే ఏమనాలని వీళ్ళని సమర్థించేటోళ్ళనే ఏమనాలి అందరి గురించి నేను మాట్లాడట్లేదు ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఎవరైనా కింద కామెంట్లలో నోటికొచ్చినట్టు మీ ఇంట్లో కూడా ఒక అమ్మ చెల్లి అక్క ఉంది అని మర్చిపోయే పెట్టేవాళ్ళు వీడి అయితేనే పెడతారు అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు గుర్తు చేస్తాను ఏదేమైనా భారతీయులందరూ కూడా తస్మ జాగ్రత్త సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశాన్ని కబలించడానికి రాక్షసుల వలయం తయారవ్వబోతోంది ఆ వలయంలో నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఇంట్లో ఒక ఝాన్సీ లక్ష్మిబాయ్ ప్రతి ఇంట్లో ఒక శివాజీ ఏర్పడాల్సిన అవసరం వచ్చింది ప్రతిసారి యుద్ధం చేయాలంటే కత్తి అవసరం లేదు బుద్ధి బలంతో కూడా పట్టచ్చు ఏదైతే మత మౌర్ధ్యాన్ని మనలో నింపి మత మార్పిడులు చేయాలి అమ్మాయిలను సామూహికంగా చేయాలి అని మాట్లాడుతున్నారో ఆ అమ్మాయిలే బుద్ధి చెప్పగలగాలి ఆడపిల్ల అంటే వంటింట్లోనో పడక సుఖంలోనే కాదు తలుచుకుంటే ఆది శక్తిగా మార్చి తోలు తీస్తుంది ఆడపిల్ల జోలికి వస్తే అనే విషయాన్ని కూడా తెలియజేయాలి అండ్ ఫైనల్గా ఈయన ఏమంటారు ఈయన పేరు మజదట మౌల్యా అయినా ఇది నేను భారతీయుణ్ణి అనుకునే ప్రతి ఒక్కరి దేశం ఈ దేశంలో బ్రతకాలి అని అంటే ముందు భరతమాతకు మాతకు గౌరవం ఇవ్వాలి వందే మాత రమనాలి జనగ పాడగలగాలి లేచి నిలబడి సెల్యూట్ చేయగలగాలి అక్కడ ఆర్మీ నుంచి ఇక్కడ రైతు వరకు విలువివ్వగలగాలి అలా అయితే ఈ దేశంలో ఉండండి కానీ మతమే మాకు ముఖ్యం మతాన్నే బుర్రకెక్కించుకుంటాం మతం తప్ప మాకొద్దు అంటే దయచేసి ఈ దేశాన్ని వెళ్ళిపోండి ఇంతకంటే ఏం చెప్పం కానీ భారతీయ తత్వాన్ని చెడగొట్టాలి అని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ముఖ్యంగా తెలంగాణ బిడ్డలం ఈ విషయంలో అస్సలు తగ్గం అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ కూడా అందించండి భారత్ మీ ఆదరణి మాకు ఆనందం మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి